ఈ మైక్ రెండు ఓకే ఆఫ్ చేసా. ఓకే నేత నేను కుర్రోలు కొంచెం సైడ్కి రండి అన్న, మీరు అందరు సైడ్కి రండి, సైడ్లో ఉంటాను బాస్, నువ్వు చూసుకోవచ్చు. అమ్మా అందరికి నమస్కారం. ఈరోజు ఇటు పక్కన టిట్కో ఇల్లు నివసిస్తున్న మిమ్మల్ని, అదేవిధంగా అటు పక్కన రాజు రాజు గృహ కల్పన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వస్తాం జరిగింది. అమ్మా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లు చూడండి, ఈ ఇల్లు చూడండి, నేను ఇంకేం చెప్పదలుచుకుల, ఆ ఇల్లు చూడదావు, రేపో మాపో కూలిపోయి కట్టినాయి, అదే బాబు గారు కట్టిన ఇల్లు, ఎంత అద్భుతమైన ఇల్లు. ఏం బా మైక్ మీరు సరిగ్గా చూసుకోపోతే ఎట్లా, రెండు మైకులు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇల్లు చూస్తున్నాం, ఈ చూస్తున్నాం. 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకురావాలి, దానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం కావాలని సింగపూర్కి బాబు గారు వెళ్ళారు. సింగపూర్కి బాబు గారు వెళ్ళినప్పుడు సింగపూర్లో నివసిస్తున్న నిరుపేద ఇల్లు చూస్తాం జరిగింది తల్లి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన ఆనాటి మున్సిపల్ శాఖ మచ్చులు నారాయణ గారు ఆనాడు పేదల ఇల్లు చూశారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అన్నారు తల్లి, నారాయణ గారు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన ఇల్లు కట్టామో, దాని ధీటుగా మన రాష్ట్రంలో ఎందుకో పేదవాళ్ళకి మన ఇల్లు కట్టలేము. ఇంకా నారాయణ గారి గురించి తెలుసు కదా, ఒక్కసారి పని మొదలు పెడితే ఆయన ఆపడు తల్లి. హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీకి వెళ్ళి అసలు ఇల్లు ఎట్లా కట్టాలని రీసెర్చ్ చేసేది, చివరికి మంచి టెక్నాలజీలు ఏముందో తీసుకొచ్చారు తల్లి. అమ్మా మన ఇల్లు ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ గా సిమెంటే పోసేశారు. ఏకంగా సచివాలయంలో వాడిన టైల్లో మన ఇంట్లో వాడారు తల్లి. వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు తల్లి. మెయిన్ తలుపు చెక్క తలుపులు, పక్కనున్న తలుపులు యూపీవీసీ కిటికీలు. అంటే హైదరాబాద్ లో ఏకంగా ఒక టౌన్షిప్ లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారో దానికి ధీటుగా ఇక్కడ చేయాలని లక్ష్యంతో పనులు మొదలుపెట్టాం. కానీ ఆనాడు ఆలస్యం జరిగింది, చూడాలి మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలని ఆలస్యం జరిగింది. పనులన్నీ పూర్తి చేశాం, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది పనులన్నీ ఆపేశారు. ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్నానగా రంగులు వేశారు, ఈరోజు తాళాలు ఇచ్చారు. కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడ, ఆనాడు ఏం చెప్పాను తల్లి, పార్క్ కడతానం, ఆనాడు అంగన్వాడీ కేంద్రం తీసుకొస్తా అన్నాం, ఆనాడు చిరు వ్యాపారస్తులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ఒకే ఏరియాలో నీట్ గా పెట్టుకునేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పాం. అమ్మా ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం. ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్ అవుతారు, కానీ ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చిన మాట శాశ్వతం. కానీ ఈ ప్రభుత్వాన్ని గాలి వదిలేసింది, మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. అందుకే తల్లి 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి మౌలిక సదుపాయాలన్నీ అందిస్తాం. అమ్మా డ్రైన్ సరిగలేదు, నీరు సరిగలేదు,
ఈ రోజు ఆ నీరు వాడితే భయం వస్తుంది, స్నానం చేయాలని భయం వస్తుంది, ఎక్కడ ఎలర్జీ వచ్చేస్తుందని. మళ్ళీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఏం చేసినట్టు తల్లి, డ్రైన్ కూడా వేయలేదు, నీరు అందించలేదు, చెత్త తీసే పరిస్థితి కూడా సరిగా లేదు. మనం చూస్తున్న ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కంపడే పరిస్థితి. అమ్మా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు. 120 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి. అన్న క్యాంటీన్ తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ అట్లా చెప్పుకుంటూ పోతే 120 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అమ్మా ఆనాడు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి 5,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇచ్చారు. నెల మారే లోపల ఏకంగా 4,95,000 రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో జమ చేశారు. ఇట్లా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ 2019లో ఏం జరిగింది తల్లి? ఒక్క అవకాశం మాయ మాటలో అందరు పడిపోయాం. ఈరోజు అందరు మోసపోయాం. అమ్మా ముఖ్యమంత్రి గారు పదే పదే అంటున్నారు నేను బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బటన్ నొక్కినాడు. కానీ ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, ఒక బటన్ కాదు 2 బటన్లు. బల్ల పైన ఒక బటన్ తల్లి, పులుగు బటన్, అది నొక్కాడు, 10 రూపాయలు పడుతుంది. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఎర్ర బటన్, అది నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పడుతుంది తల్లి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా, మళ్ళీ నన్ను అడుగుతారు ఎట్లా అని. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ 3 సార్లు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర, ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఆయన నొక్కిన ఒక బటన్ గురించి చెప్తాడు, 2 బటన్ గురించి చెప్పాడు. ఇంకా కటింగ్ కూడా తల్లి, కటింగ్లు కూడా చేశాడు. పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ ఏమైంది తల్లి? గోవిందా గోవిందా. విదేశీ విద్య ఏమైంది? గోవిందా గోవిందా. చంద్రన్న బీమా ఏమైంది తల్లి? ఏమైంది? గోవిందా గోవిందా. పెళ్లి కానుక ఏమైంది తల్లి? గోవిందా గోవిందా. ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కట్ చేశారు తల్లి. 100 సంక్షేమ కార్యక్రమాలు. పండగలకిచ్చే కానుక, పెళ్లికిచ్చే కానుక, ఇట్లా అన్ని కట్ చేశారు తల్లి. అమ్మా 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థంలో ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోయా తల్లి. కానీ ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది, 2 రోజుల నుంచి వాళ్ళకి కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. నేను ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరికి 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి. అమ్మా నిరుపేద కుటుంబాలకి తోపుడు పండ్లు కంటే తోపుడు పండ్లు ఇచ్చినాం. మన కాలనీకి ప్రభుత్వం నీళ్లు పంపించకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాం. మన కాలనీలో కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు వేశాం తల్లి. మన కాలనీలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక బట్టలు పెట్టాం. అంతెందుకు తల్లి, మన కాలనీ ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా లేదు, మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది తల్లి.